ఆ కృషిని గుర్తించి మన ఒక కులచోడైనటువంటి రాజ్ కుమార్కు టికెట్ ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు గెలవడానికి అర్హులైన మన శ్రీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. విన్నట్టు టికెట్ చేశాను, అది చాలా అదృష్టంగా భావించాలి. అది కొంతమందికే అట్లాంటి అదృష్టం దక్కుతుంది. డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ ఏజ్లో వచ్చింది, నీకు 20 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. అంటే 20 ఏళ్ళకి నా ఏజ్ కావాలంటే నీకు ఇంక 20-35 ఏళ్ళు పడుతుంది. నీకు భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉంది. మంచి పేరు తెచ్చుకుని మీ 300 కాపు సంఘానికి ఒక ఛాలెంజ్గా గ్రేటర్ హైదరాబాద్లో నువ్వు నిలబడాలి. రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం. అట్లాగే ఎవరు వచ్చినా, ఏ పని మీద వచ్చినా నేను చెప్పడం జరిగింది రాజ్ కుమార్కి. మరి అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండాలి, బాగా చేయాలి. ఎందుకంటే ఇంత తక్కువ ఏజ్లో దొరుకుతాం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి ఈ విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఎప్పుడు కూడా లక్ష్మణ్ వచ్చిన, మోడల్ రాజు వచ్చిన, ఎవరు వచ్చినా కానీ డైరెక్ట్ మాట్లాడుకుంటాం. ఒక ఇంట్లో సభ్యుల్లాగానే మాట్లాడుకుంటాం. మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో ఇంకా మీ 300 కాంపు సంఘం నుంచి రిప్రజెంటేషన్ ఏది తీసుకొచ్చినా మరి రాజ్ కుమార్ పటేల్ కార్పొరేటర్గా ఉన్నాడు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడాలన్నా, కౌన్సిల్లో మాట్లాడాలన్నా మరి రాజ్ కుమార్ పటేల్ ద్వారా, మీ సంఘం ద్వారా చేసుకోవచ్చు. డెఫినెట్గా మనం అట్లాంటివన్నీ కూడా చేద్దాం. మీరందరూ కూడా ఈ తక్కువ వయసులో మరి ఇచ్చినందుకు ఆదరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా కలిసికట్టి పనిచేసినట్టు నేను చూసుకున్నాను. బ్రహ్మాండంగా పనిచేశారు. ఇదంతా వాళ్ళు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా డిబేట్ టాక్ వస్తుంది, అట్లా ఏం రాలేదు. బాగా వన్ సైడ్ అయిపోయింది నేను చెప్పాను రాజ్ కుమార్ పటేల్. ఇంకా నేను నీ దగ్గర ఎక్కువ తిరగను, నాకు వెంకటరావు కొంచెం టైట్ ఉంది, అటే పోతా అని చెప్పాను. పోటీ రోజు కూడా నేను 9 గంటలకు ఫోన్ చేసి రాజ్ కుమార్ పటేల్ నువ్వు గెలిచిపోయినావు, అయిపోయింది నీ పని అని చెప్పాను. 9 గంటలకే చెప్పేశాను. పోలింగ్ టైం అంటారని అక్కడ వచ్చినాయి. మరి నాకు చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎన్నో మీటింగుల్లో వచ్చాం, మాట్లాడుకున్నాం. మరి అందరికీ అదృష్టం మరి రాజ్ కుమార్ పటేల్ దొరికింది కాబట్టి, మరి యువకుడు కాబట్టి మీరు అందరూ ఇంకా బాగా సపోర్ట్ చేయాలి. మరి టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఏంటంటే ఇంకా బ్రహ్మాండం చేద్దాం అనుకున్నాం. కానీ మరి ఇంకోసారి పెట్టుకుందాం, ఏదైతే అవకాశం ఉంటే డెఫినెట్గా చేద్దామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుందాం. జై తెలంగాణ.